హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదా టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే టైలరింగ్ టూల్స్ గురించి అండి. ఈ టైలరింగ్ టూల్స్ వచ్చేసి మనకి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి, అదేవిధంగా ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని ఐటమ్స్ వచ్చి ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. ఇంకో కొన్ని ఐటమ్స్ వచ్చి మనకి ఆప్షనల్ గా తెచ్చిపెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను రెగ్యులర్ గా ఏ ఐటమ్ యూజ్ చేస్తాను, అన్ని అసలు నా దగ్గర టైలరింగ్ టూల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తానండి. ఒకసారి అయితే చూసేయండి. ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకి 1 రూపాయి కాస్ట్ నుంచి దాదాపుగా 500 వరకు అయితే ఈ ఐటమ్స్ ఉంటాయండి. ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకు ఎక్కడ దొరుకుతాయి, ఎంత బడ్జెట్ లో దొరుకుతాయి, తర్వాత ఏ బ్రాండ్ అయితే బాగుంటుంది అనేది అంతా కూడా ఈ రోజు వీడియోలో చూపిస్తానండి. ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు కూడా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను రెగ్యులర్ గా ఏ టైలరింగ్ ఐటమ్స్ అనేది యూజ్ చేస్తాను అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేది టేపు. ఈ టేప్ వచ్చేసి మనకు ఆ కస్టమర్ మెజర్మెంట్ తీసుకోవాలన్నా, లేకుంటే బ్లౌజ్ ని కొలత తీసుకోవాలన్నా, తర్వాత మనం మార్కింగ్స్ వేసుకుంటాం కదా కట్ చేసుకునేటప్పుడు, ఆ దానికోసం కూడా మనకు ఈ టేప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. అంటే టైలరింగ్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇది వచ్చేసి మనకు ఆ మంచి బ్రాండ్ తీసుకోవాలి, ఇది మెత్త ఉండాలి టేప్ అయితే. ఇది వచ్చేసి నాకు 8 రూపీస్ కి పడ్డది. మీరు మాక్సిమం అయితే మంచిది ఒక 10 రూపీస్ కి అయితే మీకు మీ ఏరియాలో దొరుకుతుండొచ్చు. నేను ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ కూడా నేను చార్మినార్ దగ్గర కొనుక్కున్నాను, అన్ని కూడా అక్కడ తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి కాబట్టి. ఇది వచ్చేసి మీకు 10 రూపీస్ లో మంచి టేప్ అయితే దొరుకుతుందండి. తర్వాత వచ్చేసి మార్కర్. ఈ మార్కర్ వచ్చేసి మనకు చాలా కంపెనీలు ఉంటాయండి, కంపెనీ అని ఏమి ఉండదు. అయితే దీనికి వచ్చేసి మనకు ఒక 10 ఉంటాయి. ఈ బాక్స్ లో 10 మార్కర్స్ వస్తాయి అన్నమాట ఇట్లాంటివి. ఈ బాక్స్ మొత్తం కలుపుకొని మనకు 20 రూపీస్ కి దొరుకుతుంది, ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు స్కేల్స్, ట్రయాంగిల్ స్కేల్ అంటారండి ఇది. ఇది మాక్సిమం మనకు టైలర్ మెటీరియల్ షాప్ లో దొరుకుతుంది, లేదంటే స్టేషనరీ ఐటమ్స్ ఉన్న షాప్ లో కూడా దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు కింద ఎచ్చు తగ్గులు ఉంటాయి కదా లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు, ఆ ఎచ్చు తగ్గులు ఏమైనా కట్ చేసుకోనికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి నాకు 12 రూపీస్ కి, 12 రూపాయలకి నేను ఇది కొనుక్కున్నాను. మాక్సిమం మీకు కూడా ఒక 15 రూపాయలలోపే దొరికిపోతుంది. తర్వాత వచ్చేసి మనకు కర్వ్ స్కేల్. ఈ కర్వ్ స్కేల్ వచ్చేసి మనకు చాలా మంది అడిగినరండి ఇది ఎక్కడ దొరుకుతుందని. టైలరింగ్ మెటీరియల్ షాప్ లో దొరుకుతుంది అండి. ఇది వచ్చి అయితే 20 రూపీస్ కి అయితే మీకు దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు చంక రౌండ్ తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. చంక రౌండ్, తర్వాత హ్యాండ్ డౌన్ తీసుకుంటాం కదా దానికోసం కూడా మనకు ఫ్రీ హ్యాండ్ రాని వాళ్ళకి అయితే ఇది కొత్తగా బిగినర్స్ వాళ్ళకు బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకు పెద్ద సైజు వాళ్ళకి యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మరి చిన్న పాపలు ఉంటారు కదా, ఒక 10 ఇయర్స్ బిలో చిన్న పాపలకి ఆ కర్వ్ స్కేల్ కావాలి కదా, ఇది యూజ్ కాదు అట్లాంటప్పుడు. ఇది మనకు చిన్న కర్వ్ స్కేల్స్. ఇది వచ్చేసి నాకు 10 రూపీస్కి ఒకటి పడిందండి, నేనైతే 2 తెచ్చుకున్నాను. ఇదిగోండి మనకు బోట్ నెక్ స్టైల్లో తీసుకున్నప్పుడు, తర్వాత నార్మల్ గా లంగా బ్లౌజ్ కుడతాం కదా పట్లంగాలు, దానికి కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోనికి ఇదిగోండి కర్వ్ కోసం ఇది 2 అయితే తీసుకొచ్చుకున్నాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక 1 ఫీట్ స్కేల్, అంటే ఒక ఫీట్ ఉంటుంది అండి, అంటే 12 ఇంచులు ఉంటుంది. మాక్సిమం మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు అయితే ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుంది మనకు. ఇది అడ్డంగా లైన్ తీసుకున్న, నిలువ లైన్ తీసుకునే ఈ స్కేల్ అనేది చిన్నగా ఉంటుంది, మనకి చేతిలో బాగా తిరగాడినట్టుగా బాగుంటుంది. ఇది వచ్చేసి 10 రూపీస్ అండి, చాలా తక్కువ రేటే, 10 రూపీస్ కే దొరుకుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇది హిప్ కర్వ్ స్కేల్ అంటారు, అంటే మనం పంజాబ్ డ్రెస్ కట్ చేసుకుంటాం కదా చాలా మట్టుకు, అంటే పంజాబ్ డ్రెస్ కట్ చేసుకున్నప్పుడు ఇది కొంచెం చంక భాగం నుంచి కింద హిప్ వరకు ఇది కర్వ్ స్కేల్ అనేది షేప్ కరెక్ట్ వస్తుంది. ఇది 50 రూపాయలకి దొరుకుతుంది మార్కెట్ లో. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇంకొక స్కేల్. ఇది వచ్చేసి మనకు చంక రౌండ్, ఇది కూడా అంతేనండి. పంజాబ్ డ్రెస్ కి గానీ బ్లౌజెస్ కి గానీ చంక రౌండ్ కోసం కట్ చేసుకునేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక సైడ్ కర్వు తీసి ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసి స్ట్రేట్ ఉంటుందండి. ఈ స్ట్రేట్ కటింగ్ అనేది మనకు ప్యాంట్ కట్ చేసుకున్నప్పుడు, పెద్ద పెద్దగా తీసుకున్నప్పుడు ఈ స్ట్రేట్ అనేది యూజ్ అవుతుంది. ఇది కూడా 50 రూపీస్ కి దొరుకుతుంది. వచ్చేసి ఇది లెగ్ కర్వ్ స్కేల్. లెగ్ కర్వ్ అంటే మనము చూడి ప్యాంట్ కట్ చేసుకుంటాం కదా, చూడి ప్యాంటు, పటియాలా ప్యాంటు అట్లాంటివి కట్ చేసుకునేటప్పుడు కాలికి ఇది కర్వ్ తీసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ 2 సైడ్లు ఈ విధంగా చిన్న కర్వ్ ఉంటాయి. ఇది కూడా మనకు ప్యాంట్ కటింగ్ చేసుకునేటప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ కూడా 50 రూపీస్ కి దొరుకుతుంది మనకు మార్కెట్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇది రన్నర్ అండి. మీరు మార్కెట్ లో రన్నర్ అంటే ఇస్తారు. ఇది వచ్చేసి మనకు 30 రూపీస్ కి దొరుకుతుంది మార్కెట్ లో. ఇది వచ్చేసి మనకు కజికాయలు చేసుకునే చక్రం ఉంటుంది కదా ఆ టైప్ లో ఉంటుంది. ఆ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు డాట్స్ వేసుకుంటాం కదా ఫ్రంట్ డాట్స్, అయితే ఒక పీస్ కి మాత్రం మార్కింగ్ చేసుకుంటాం, 2 పీస్ కి మనం మార్కింగ్ చేసుకునే రాదు కదా. అందుకోసం ఈ రన్నర్ తో ఒకసారి మార్కింగ్స్ పైన ఒకసారి రన్ చేసిరంటే అది నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా మనకు దీని చక్కగా మార్కింగ్స్ అనేవి పడతాయి అనమాట, ఓకేనా. ఈ రన్నర్ బాగా యూజ్ అవుతుంది అండి, 30 రూపీస్ కి ఇది మార్కెట్ లో దొరుకుతుంది. వచ్చేసి సీజర్ అండి. ఈ కత్తెర వచ్చేసి నేదిగోండి, నేను జూకి బ్రాండ్ కత్తెర వాడతాను. ఇది వచ్చేసి మనకు మార్కెట్ లో 230 రూపీస్ కి నేను కొన్నాను.
ఇది ఒకవేళ దీంట్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి, జూపిటర్ ఉంటుంది, ఆడి ఉంటుంది, తర్వాత యూనిక్ ఉంటుంది, ఇవన్నీ కూడా మంచి కంపెనీలే. కాకపోతే ఇది జూకి బ్రాండ్, నాకు తక్కువ రేట్కి వచ్చింది, 230 రూపీస్కి అయితే దొరుకుతుందండి. ఇది మనకు ఆన్లైన్ లో కూడా ఉంది కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, కాకపోతే ఈ బ్రాండ్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మినీ సీజర్, ఇది ప్రతిసారి మన మిషన్ పైన బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న దారాలు కట్ చేయాలన్నప్పుడు ఇది బాగా ఊకే దీన్ని వాడకుండా ఇదిగోండి చిన్న కత్తెర, ఏంటంటే మనకు చిటుక్కున దారం కట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నాకు ఇంత 30 రూపీస్కి పడింది. ఇందులో మళ్ళీ 10 రూపీస్ కూడా ఉంటాయండి, అది కొంచెం బాగుండదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది నీడిల్స్ అండి. ఈ నీడిల్స్ వచ్చేసి మనకు ఒక ప్యాకెట్ దొరుకుతుంది, 8 రూపీస్ 10 రూపీస్కి ప్యాకెట్ వస్తుంది. ఆ ప్యాకెట్ లో డజన్ సూదులు ఉంటాయి. ఇది వచ్చేసి మనకేంటంటే లైనింగ్ ఒరిజినల్, జాయింటింగ్ చేసుకునేటప్పుడు కదలకుండా ఈ ఈ గుండు పిన్ అనేది పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇది నార్మల్ గా హెమ్మింగ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ సూదులు వచ్చేసి మన దగ్గర ఒక డజన్ అట్లా ఉన్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం గుండు పిన్నీస్ కి బదులు ఈ సూదులు కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ చెల్ల చెదురు కాకుండా ఒక చిన్న మ్యాగ్నెట్ తీసుకోండి, దీనికి పెట్టేసుకుంటే ఒక దగ్గర పడి ఉంటాయి ఇవి. తర్వాత వచ్చేసి ఇదిగోండి పెద్ద నీడిల్. ఈ నీడిల్ దేనికి యూజ్ అవుతుంది అంటే మనము బ్లౌజ్ కి గానీ లాంగ్ ఫ్రాక్స్ గానీ డోరీస్ వేస్తాం కదా వెనకాల, ఆ డోరీస్ అనేవి సన్నగా రానికి ఈ పెద్ద నీడిల్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకు 2 రూపీస్కి పడింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు సూదులలో ఇది మిషన్ సూద్ అండి. ఇది ఏంటంటే మనకు మిషన్స్ కి దాదాపుగా సూదులు బిగినర్స్ అయితే చాలా మటుకు విరగొడుతుంటారు, కాబట్టి మనకు ఒక ప్యాకెట్ మొత్తం తెచ్చుకుంటే బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి ఇదిగోండి 18 నెంబర్, నెక్స్ట్ వచ్చి 16 నెంబర్. మనం మాక్సిమం ఈ 18 16 రెండు నెంబర్ల సూదులు అయితే బాగా యూజ్ అవుతాయి. ఈ ప్యాకెట్ వచ్చి మనకు 8 రూపాయలకి ఒక సూది పడుతుంది. ఏది ప్యాకెట్ మొత్తం తీసుకుంటే లూజ్ అయితే ఇది 10 రూపాయలకు ఒకటి ఉంటదండి. దీంట్లో వచ్చేసి మనకు 10 సూదులు వస్తాయి ఒక ప్యాకెట్ లో. బ్రాండ్ వచ్చేసి ఇదిగో చూడండి, ఆర్గాన్ బ్రాండ్, అంటే ఆర్గాన్ నీడిల్స్ మాత్రమే మనకి ఆ తొందరగా మొండిపోకుండా ఉంటాయి, తర్వాత వచ్చేసి విరిగిపోవు తొందరగా, బాగా యూజ్ అవుతాయి, ఓకేనా. తర్వాత వచ్చేసి దారాలు అండి. ఈ దారాలు వచ్చేసి మనకు ఇది లోకల్ థ్రెడ్ అండి. ఈ లోకల్ థ్రెడ్ వచ్చేసి మనకు దాదాపు పురిలు ఉంటాయి, అంటే మధ్యలో ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఇది కుట్టేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, అదే విధంగా మనకు దీని నుంచి లింట్ వస్తుంది, లింట్ ఓపెన్ అవుతుందండి. దీనివల్ల మిషన్ లో లోపల మొత్తం చెత్త జామ అయిపోయి ఉంటుంది, అందుకోసం ఈ లోకల్ బ్రాండ్ తీసుకోవద్దు. ఇది వచ్చేసి స్పేడ్ పాడి. ఇవి వచ్చేసి మనకు 4 రూపాయల 80 పైసలకి ఒక దారం పడుతుంది ఇది, అంటే మీరు ఫుల్ బాక్స్ తీసుకున్నప్పుడు. ఇదిగోండి నేనైతే మొత్తం బాక్స్ బాక్స్ తెచ్చేసుకుంటాను. ఇలా మీరు బాక్స్ ఉన్నప్పుడు అయితే 4 రూపాయల 80 పైసలు పడుతుంది, లేదంటే మీకు లూజ్ అయితే ఒక 5 రూపీస్కి 6 రూపీస్కి అట్లా దొరుకుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు మిషన్ మన్నికే ఎక్కువ వస్తుంది, అది బాగా గుర్తు పెట్టుకోవాలి. మన మిషన్ తొందరగా రిపేర్ రావద్దు అంటే మంచి బ్రాండ్ దారాలు మనం వాడాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది బాబిన్ అండి. బాబిన్ వచ్చేసి మనకు మిషన్ వెనకాల ఒక 2 బాబిన్స్ అయితే మనకు వస్తాయి. ఎక్స్ట్రా ఏంటంటే ఒక డజన్ తెచ్చిపెట్టుకోండి మీరు, ఎందుకంటే ఇది ఒక 3 రూపాయలకి ఒకటి పడుతుంది మనకు. ఇవి తెచ్చిపెట్టుకున్నారంటే మీరు ప్రతిసారి దారం విప్పదీయకుండా ఒక డజన్ మీ దగ్గర ఉంటే దారాలు అనేవి బాగా చుట్టు పెట్టుకోవచ్చు, ఇది బాగా యూజ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు హుక్సులు అండి. మనకు ఆ బ్లౌజులు ఇవన్నీ కొట్టుకున్నప్పుడు హుక్సులు అయితే కంపల్సరీ యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో ఉంటాయండి, నేనైతే ఇవే వాడతాను. అంటే మీరు రస్ట్ రావన్నమాట, మనం వాష్ చేసుకున్న తర్వాత కూడా ఖరాబ్ కావు. ఇది వచ్చేసి నాకు 3 రూపాయల 20 పైసలేమో పడిందండి. ఆ మామూలుగా మీరు బయట అయితే 5 రూపీస్ 6 రూపీస్కి అట్లా దొరుకుతుంది, ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు థ్రెడ్ రిమూవల్, అంటే థ్రెడ్ రిమూవల్ అంటే మీరు కుట్లు వేసుకుంటారు కదా, బిగినర్స్ ఫస్ట్ ఏం చేస్తారు, వంకర తింకర కుట్లు వేసేస్తుంటారు వాళ్ళు, అంటే మళ్ళీ వాళ్ళు విప్పదీసేసుకోవాలి, విప్పదీసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా, దానికోసం ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇది. థ్రెడ్ రిమూవల్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ కుట్టు వేసేసుకున్నాం కదా, ఈ కుట్టు విప్పదీసుకోవాలంటే కాంటలో ఏవేవో యూజ్ చేస్తారు, అట్లా ఏమి అవసరం ఉండదు. ఇదిగోండి మనకి ఇక్కడ థ్రెడ్ నుంచి ఒక్కసారి ఈ విధంగా పెట్టి దోపేసిరంటే ఆటోమేటిక్ గా తెగిపోతుంది అనమాట. ఇదిగో చూడండి ఈ విధంగా కొంచెం అక్కడక్కడ 4-5 ప్లేస్లలో చిన్న చిన్నగా ఇట్లా అనుకున్నారు అనుకోండి. ఈ విధంగా అనుకోవడం వల్ల మనకేంటంటే ఇది ఈజీగా మనకు ఈ వేసుకున్న కుట్లు అనేది విప్పదీసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ రివర్స్ వైపు నుంచి తీసుకున్నారంటే ఊకే ఇది దారం అంతా లేచి వచ్చేస్తుంది, ఈ కుట్టు అనేది ఈజీగా విప్పదీసేసుకోవచ్చు. దానికోసమని మనకి థ్రెడ్ రిమూవల్ అంటారండి దీన్ని. ఇది వచ్చేసి మనకు 5 రూపీస్కి మార్కెట్ లో దొరుకుతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేసి మనకు 1 లీటర్ తీసుకున్నాను నేను. దాంతో పాటు మనకు ఒక కుప్పి కావాలి. కాస్ట్ వచ్చేసి మనకు చిన్న ప్యాకెట్ కూడా దొరుకుతాయి అండి, అది 20 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది, 20 ml ఉంటుంది అది. ఇది 1 లీటర్ అంటే 1000 ml ది మనకు 100 రూపీస్కి వస్తుంది. మనం చిన్న ప్యాకెట్స్ కంటే 1 లీటర్ బాటిల్ అనేది మనకు మన తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఆయిల్ వస్తుంది అండి. ఇది 100 రూపాయలకి 1 లీటర్ దొరుకుతుంది, ఓకేనా. కుప్పి వచ్చేసి మనకు 10 రూపీస్కి అయితే ఈ డబ్బా దొరుకుతుంది టైలర్ మెటీరియల్ షాప్ లో.
తర్వాత వచ్చేసి ఇది రివిల్ టేప్ అండి. రివిల్ టేప్ అంటే మీ మాక్సిమం చాలా మందికి తెలియదు. ఇది టైలర్ మెటీరియల్ షాప్ లో దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 25 రూపీస్ కి దొరుకుతుంది ఈ టేప్ మొత్తం. ఇదేంటంటే ఇదిగోండి చిన్నగా బట్టలాగానే ఉంటది. ఇది కట్ అయిపోయిన పేపర్ ని అయితే మనం టేప్ తో నతక పెట్టేస్తాం, కానీ బట్ట కట్ అవుతే కుట్టు వేసేసుకోవాలి. అలా కుట్టు వేసుకోవడం కాకుండా ఇది బట్ట నతక పెట్టే టేప్ అన్నమాట. దీన్ని ఒకసారి దాని పైన పెట్టి ఐరన్ ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే బట్ట అతుక్కుపోతుంది, అసలు చినిగిపోయినట్టు కూడా మనకు తెలియదు అన్నమాట. ఇది రివిల్ టేప్ అంటారండి. 25 రూపీస్ కి దొరుకుతుంది ఇది మార్కెట్ లో. బిగినర్స్ అయితే చాలా మటుకు కట్ చేస్తూ ఉంటారు ఎక్కువ తక్కువలు కాబట్టి, ఇది బాగా యూజ్ అవుతుంది, తెచ్చిపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకు ఇదిగోండి సింగిల్ ఫూట్. సింగిల్ ఫూట్ అంటే మనకు మార్కెట్ లో 50 రూపీస్ కి దొరుకుతుంది అండి. ఇది వచ్చేసి ఇదిగోండి మనకు రైట్ సైడ్ హోల్ ఉంది దీనికి. ఇది రెండు సైడ్ ఉంటాయి, రైట్ సైడ్ హోల్ లెఫ్ట్ సైడ్ హోల్ రెండు ఉంటాయి. నా దగ్గర రెండు ఉన్నాయి, ఇంకోటి ఏడబడదు దొరుకుతలేదు. ఇది వచ్చేసి మనకు 50 రూపీస్ కి దొరుకుతుంది అండి మార్కెట్ లో. సింగిల్ ఫుట్ అంటే ఇస్తారు. దాంతో పాటు మనకు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి. ఏంటంటే మనకు డబల్ టెన్షన్ తీసుకొని ఇది పెట్టుకోవాలి కదా, దానికోసం ఇది యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి సింగిల్ ఫుట్ యూజ్ చేసి మనం థ్రెడ్ పైపింగ్ వేస్తాం కదా, దానికోసం ఈ థ్రెడ్ కావాలి. ఈ థ్రెడ్ వచ్చేసి 10 నెంబర్ థ్రెడ్ అంటే ఇస్తారండి. ఇదైతే 4 పీసులు వస్తాయి 40 రూపాయలు. మీరు లూజ్ కొనుక్కుంటే అయితే 20 రూపాయలకు ఒకటి దొరుకుతుంది. అట్లా కాకుండా మీరు ప్యాకెట్ తీసుకుంటే 4 పీసెస్ కి 40 రూపాయలకు వస్తుంది, అంటే మనకు 10 రూపాయలు పడుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఈ థ్రెడ్ పైపింగ్ నీట్ గా ఫినిషింగ్ తో రావాలి అంటే ఇదిగోండి ఈ చిన్న బల్బ్ అనేది చూడండి. ఈ బల్బ్ అనేది చాలా యూజ్ అవుతుంది అండి. ఈ బల్బ్ వచ్చేసి నేను ప్రతి రోజు నాకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 5 రూపీస్ కి దొరుకుతుంది అండి. మీకు స్టేషనరీ షాప్లు గానీ లేదంటే డెకరేషన్ షాప్లలో దొరుకుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. ఈ లైట్ బుగ్గ మనకెందుకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఎట్లా యూజ్ అవుతుంది అనేది నేను ఇక్కడ పైన ఐ కార్డ్ లో లింక్ ఇస్తానండి. ఒకసారి దీని యూజ్ ఏంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఐరన్ బాక్స్ అండి. ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి మనకు స్టీమ్ ఐరన్ తీసుకోండి, ఎందుకంటే మనకు లైనింగ్ ఉతికి ఆరేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఐరన్ చేసుకున్నప్పుడు మనకు స్టీమ్ ఐరన్ అంటే వాటర్ తోని మనం ఐరన్ చేసుకోవడం వల్ల ఆ లైనింగ్ అనేది స్టిఫ్ ఉంటుంది. ఇది వచ్చేసి నాకు 500 రూపీస్ కి దొరికిందండి. ఏది మన డిమార్ట్ బ్రాండ్, డిమార్ట్ లో కొనుక్కున్నాను నేను. ఇక్కడ 500 రూపీస్ కి మనకు స్టీమ్ ఐరన్ అనేది దొరికింది. ఇది మీరు మాక్సిమం ఏ బ్రాండ్ అయినా సరే కానీ మంచి బ్రాండ్ తీసుకోండి, స్టీమ్ ఐరన్ అయితే తీసేసుకోండి. ఓకేనా? ఇంకా కొన్ని ఐటమ్స్ చూద్దామండి. అంతకంటే ముందు మీరు ఇప్పటి వరకు అయితే కొన్ని ఐటమ్స్ చూసారు కదా, దీంట్లో మీకు ఏ ఐటమ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనిపించింది, తర్వాత ఏ ఐటమ్ ని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అనేది మనకు కింద కామెంట్ సెక్షన్ లో తెలిపండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు జిప్పులు అండి. ఈ జిప్పులు వచ్చేసి మనకు ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. ఇది మీరు కనబడుతుంది కదా మీకు, ఇది వచ్చేసి మనకు నార్మల్ జిప్. ఈ నార్మల్ జిప్ అండి ఇది. అంటే మనకు 2 రకాల జిప్పులు ఉంటాయి దీంట్లో, 2 కాదు 3 రకాల జిప్పులు ఉంటాయి. ఇది వచ్చేసి నార్మల్ జిప్ అండి. ఇది చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ లాంగ్ ఫ్రాక్స్ ఉట్టుకున్నప్పుడు ఇది బ్యాక్ సైడ్ జిప్ వేయడానికి బాగా యూజ్ అవుతుంది. మీరు లూజ్ అయితే ఇది 15 రూపీస్ ఒకటి మీకు బయట టైలర్ షాప్ లో దొరుకుతుంది. తర్వాత వచ్చేసి ఇది ఇన్విజిబుల్ జిప్ అన్నమాట. ఇన్విజిబుల్ జిప్ అంటే మీరు ఇది జిప్ వేసిన తర్వాత మీకు జిప్ ఏం కనిపించదు. జస్ట్ ఇదిగోండి మనకి ఇక్కడ చిన్న కాడి ఉంది కదా, ఇదిగోండి పట్టుకొని లాగే కాడి ఉంది కదా, ఈ కాడి మాత్రమే మీకు కనిపిస్తుంది. ఇంకా మీరు ఈ జిప్ వేసిన తర్వాత అసలు జిప్ వేసినట్టు కూడా మీకు కనిపించదు. ఈ జిప్ వచ్చేసి మనకు మార్కెట్ లో 20 రూపీస్ కి దొరుకుతుంది అండి లూజ్. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ జిప్పులు కొన్నాం కదా, ఈ జిప్ అనేది చాలా పెద్ద ఉంటుంది అండి. చిన్న పిల్లలకైతే ఒక చిన్న జిప్పే యూజ్ అవుతుంది కదా, సగమే యూజ్ అవుతుంది, మిగతా సగం అనేది వేస్ట్ కాకుండా మనకి ఇదిగోండి జిప్పర్స్ అనేది సపరేట్ దొరుకుతాయి అన్నమాట. ఈ విధంగా చిన్న జిప్పర్, ఇది వచ్చేసి మనకు మిగతా ఇది సగం వాడుకున్న తర్వాత మిగతా పీస్ ఉంటుంది కదా, దానికి జిప్ అనేది ఎక్కించుకోవడం వల్ల ఇంకొక డ్రెస్ కి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ప్యాకెట్ వచ్చేసి నేను 80 రూపాయలకి కొన్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఓపెన్ జిప్ అంటారండి. దీంట్లో కలర్స్ చాలా కలర్స్ ఉంటాయి, కాకపోతే నా దగ్గర బ్లాక్ కలరే ఉంది. ఇది వచ్చేసి మనకి ఓపెన్ జిప్ అన్నమాట. ఇదిగోండి మనకు పై నుంచి కింది వరకు కూడా కంప్లీట్ గా జిప్ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే మనకి ఇప్పుడు లేటెస్ట్ గా ఓపెన్ జిప్ వేసుకుంటున్నారు కదండి బ్లౌజ్ కోసము, దానికోసం అని చెప్పి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకు లూజ్ తెచ్చిన నేను 20 రూపీస్కి ఒకటి పడింది నాకు. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి, మనకు చూసి తెచ్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్క్ స్పూన్ అండి. మామూలుగా మనం ఇంట్లో నూడిల్స్ తింటాం కదా, ఈ ఫోర్క్ స్పూన్ అనేది బాగా యూజ్ అవుతుంది అండి. మనకేంటంటే పట్టులంగాలు కుట్టినప్పుడు ఫ్రిల్స్ కుచ్చీలు పెట్టుకోనికి బాగా యూజ్ అవుతుంది ఇది. ఇది వచ్చేసి కాస్ట్ 10 రూపీస్కి ఉంటుంది అండి. మాక్సిమం అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉంటుంది కదా, అంటే మనకు ఫ్రీగా వచ్చినట్టే ఇది. ఓకేనా? దీంతో ఏ విధంగా ఫ్రిల్స్ వేసుకోవాలి అనేది మన వీడియోలో ఉందండి. నేను లింక్ కూడా నేను ఈ వీడియో ఎండింగ్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రెసింగ్ బటన్ అండి. ప్రెసింగ్ బటన్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకు. ఇది 25 రూపీస్కి నాకు డజన్ పీసు సెట్ వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు పంజాబ్ డ్రెస్సులు ప్యాంటులు కుట్టుకుంటాం కదా,
చుడి ప్యాంటు పట్యాల ప్యాంటు అక్కడ అదే విధంగా ఓపెన్ స్లిట్ వేసుకున్నప్పుడు చిన్న చిన్న పిన్నులు ఉక్కులు కాజాలు పెట్టడమే కాకుండా ఇవి కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వైర్ పీకో చేస్తాం కదా మనం లాంగ్ ఫ్రాక్స్ అవి కుట్టుకున్నప్పుడు కింద ఎడ్జ్ కోసం కర్వు రావడానికి ఇది వైర్ అండి. పీకో చేయడానికి కావాల్సిన వైరు ఇది 40 రూపీస్ కి నాకు ఈ రోల్ మొత్తం వచ్చింది. దాదాపు నేను 2 రోల్స్ తెచ్చుకున్నాను అండి. ఫస్ట్ ఉన్న రోలే నా దగ్గర ఇంకా అయిపోలేదు. చాలా ఫ్రాక్స్ కి మనకు బాగా యూజ్ అవుతుంది. 40 రూపీస్ కి రోల్ దొరుకుతుంది. దీంట్లో 2 సైజులు ఉంటాయండి. ఇది వచ్చేసి సన్నంగా ఉంది, ఇంకొకటేమో కొంచెం లావుగా ఉంటది, మందంగా ఉంటది. రెండు కూడా మనకు 40 రూపీస్ కి దొరుకుతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చిన్న పూసలు అండి. ఈ పూసలు ఏంటంటే మనము బ్లౌజులు అవి కుట్టుకుంటాం కదా, బ్యాక్ సైడ్ డిజైన్ పెట్టుకుంటాం కదా, అక్కడ చిన్న చిన్న పూసలు కుట్టుకోవాలంటే ఈ పూసలు బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి నేనేం కొనుక్కోలేదండి. ఇంట్లో లేడీస్ పాడైపోయిన దండలు ఉంటాయి కదా, దానికి వెళ్ళి నేను ఇవన్నీ తీసేసుకున్నాను. కొన్ని అయితే మనకు యూజ్ అవుతాయి అండి, అందుకోసం నేను తీసుకున్నాను. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు బటన్స్ అండి. ఈ బటన్స్ వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజెస్ ఇవన్నీ కుట్టుకున్నప్పుడు ఈ బటన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. దాంతోపాటు ఇదిగోండి కొన్ని చెక్క బటన్స్, ఇవి కూడా నేను బాగానే తెచ్చిపెట్టి ప్యాకెట్స్ తెచ్చిపెట్టుకున్నాను. ఈ ప్యాకెట్ ఒక్కొక్కటి వచ్చి నాకు 30 రూపాయలకి ఒక ప్యాకెట్ పడిందండి. అదే విధంగా మనకి ఇదిగోండి షర్ట్స్ ఉంటాయి కదా బటన్స్, ఈ బటన్స్ కూడా నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇది కూడా 20 రూపాయలకి నాకు ప్యాకెట్ వచ్చింది. ఒక 100 పీసులేమో ఉన్నాయి దీంట్లో. ఇదేంటంటే మనకి మనకు కావాల్సిన క్లాత్ తో బటన్ దొరకదు కదా. ఇప్పుడు ఇవి కలర్స్ లో ఉన్నాయి, మనకు ఆపోజిట్ కలర్ బటన్ షో బటన్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి బటన్ కి నేను క్లాత్ తోని కవర్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. దానికోసం ఇదిగోండి ఇలాంటి బటన్స్ ఒక ప్యాకెట్ కానీ అవైలబుల్ ఉంటే ఇలాంటి బటన్స్ కొన్ని తెచ్చి పెట్టేసుకోండి. ఓకేనా? వచ్చేసి మనకి ఇదిగోండి పోర్ట్లీ బటన్స్ అండి. మనకు పోర్ట్లీ బటన్స్ ఈ మధ్యలో కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది కదా, అంటే మనం పోర్ట్లీ బటన్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇదిగోండి థర్మోకోల్ బాల్స్ అనేవి మనకు మార్కెట్ లో దొరుకుతుంది. ఇది 5 రూపీస్ కి ఒక ప్యాకెట్ అండి. ఇది వచ్చి మొత్తం ఒక 2 ప్యాకెట్లు ఉన్నాయి, ఇవి 10 రూపీస్ దాదాపు చాలా వస్తాయి. ఇది ఇది వచ్చేసి మనకు పోర్ట్లీ బటన్స్ ప్రిపేర్ చేసుకోనికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము బక్రం పీస్ అండి. బక్రం అంటే క్యాన్వాస్ బక్రము ఇట్లా అంటారు, దీనికి చాలా పేర్లు ఉంటాయి. ఇది వచ్చేసి మనకు 25 రూపీస్ కి మీటర్ దొరుకుతుంది అండి. ఈ బక్రం వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ పెట్టుకోవాలన్నా లేదంటే బోట్ నెక్ హ్యాండ్స్ కు ఎలాంటి డిజైన్ పెట్టుకోవాలనుకున్నా కూడా మన కీ హోల్స్ పెట్టుకుంటాం కదా అట్లాంటివి పెట్టుకోవాలంటే ఈ బక్రం అనేది బాగా యూజ్ అవుతుంది. 25 రూపీస్ కి ఇది మీటర్ దొరుకుతుంది అండి. నేను ఒక్కటేసారి 10 మీటర్లు తెచ్చి పెట్టేసుకున్నాను. ఓకేనా? వచ్చేసి ఐరన్ స్ట్రిప్, ఇది కూడా బక్రమేనండి, కాకపోతే ఇది ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ చేసుకుంటే మనకు లైనింగ్ పైన అతుక్కుపోతుంది, మనకు కుట్టేసుకోవాల్సిన పని కూడా ఉండదు. ఇది వచ్చేసి మనకు 180 రూపీస్ కి 10 మీటర్ల బిండ తెచ్చుకున్నానండి. అంటే 18 రూపాయలకి మనకు 1 మీటర్ పడింది ఇది. ఇది వచ్చేసి మనము ఐరన్ చేసుకుని మనము బ్యాక్ సైడ్ బ్లౌజెస్ కి గానీ ఫ్రాక్స్ గాని డిజైన్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయిన ఐటమ్ అండి మిషన్. ఈ మిషన్ వచ్చేసి చాలా కంపెనీలు ఉన్నాయి దీంట్లో, ఇది అని ఏం లేదు. ఈ మిషన్ ఏ మిషన్ అయితే పర్ఫెక్ట్ ఉంటది, ఏ మిషన్ కొనాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.